మనం చెప్పుకున్నాం కదా ఈ మందార మొక్కల్ని కొమ్మ పాతి అంటే కొమ్మ నాటుకొని కూడా పెంచుకోవచ్చు అలాగే అంటు కట్టి కూడా పెంచుకోవచ్చు ఫస్ట్ నేను కొమ్మ నాటుకొని చూపిస్తాను అలా అంటే అంటు కట్టుకునే విధానం ఎలాగో చూపిస్తాను అలాగే ఇది చూపించిన తర్వాత నేను మీకు డిసీజెస్ కి ఏమి రెమెడీ తీసుకోవాలి లీవ్స్ yellow అయినందుకు ఏమి రెమెడీ తీసుకోవాలి అలాగే దానికి వచ్చే డిసీజెస్ కి రెమెడీ ఎలా తీసుకోవాలో చెప్తాను ఇంతకు ముందు అయితే మా చిన్నతనంలో ఒక మొక్క పెట్టామంటే మందార మొక్క 20 ఏళ్ళకు పూసిన మొక్కలు కూడా ఉన్నాయి మా ఇంట్లో అట్లాంటిది ఇప్పుడు మనకి ఒక సంవత్సరం కూడా ఉండట్ల తొందరగా పాడైపోతనే ప్రధానమైన కారణం ఈ డిసీజెస్ కి ఎలా ట్రీట్ చేయాలో నేను మీకు చూపిస్తా ఫస్ట్ అయితే మొక్క నాటుకోవడం చూపిస్తాను ఇది నా చేతిలో ఉన్నది ప్లాస్టిక్ మందార కొమ్మ కట్ చేసి తీసుకొచ్చాను ఇప్పుడు మీకు దీనికి ఇంకొక ప్రధానమైన శత్రువు కూడా చూపిస్తాను ఇక్కడ గమనించండి యాక మీద ఏం కూర్చుందో గమనించండి ఇది చెట్టుకి మరి చిటార కొమ్మను కూర్చునండి ఇది ఎందుకు ఏంటనేది మీకు చెప్తాను ఇప్పుడు వానలు తగ్గినాయి కదా వానలు తగ్గేటప్పటికి ఇది గార్డెన్ లో టెంపరేచర్ ఒకటి అంటే కొంచెం వామ్ట్నెస్ పెరిగింది ఆ హ్యూమిడిటీ అనేది పెరిగింది హ్యూమిడిటీ పెరిగి ఆ వేడికి ఇది భూమిలో తట్టుకోలేక చెట్టెక్కేసింది చెట్టెక్కి కూర్చుంది అన్నమాట ఇది కూడా ఒక రకమైన నత్త సో ఇప్పుడైతే దీన్ని నేను తీసేస్తున్నాను తీసి మీకు చూపిస్తాను దీని పక్కన పెడుతున్నాను ఈ వీటి గురించి స్పెషల్ వీడియో చేస్తాను అక్టోబర్ నెలలో మన శంఖులు నత్తలు వీటికి తీసుకోవాల్సిన కేర్ వీటిని నిర్మూలించడానికి తీసుకోవాల్సిన కేర్ నేను ఒక స్పెషల్ వీడియో తీసి చూపిస్తాను ఇప్పుడైతే దీన్ని పక్కన పెట్టేస్తున్నాను ఇది నేను ఆల్రెడీ కట్ చేసి తీసుకొచ్చాను కదా ఇప్పుడు మీకు ఎలా కట్ చేసి తీసుకోవాలో వేరే మొక్క చూపిస్తాను మీకు చూడండి ఇది తీసుకుందాం ఇది ఎలాగో నేను కట్ చేయాలి కొంచెం పక్కకు వచ్చేసింది ఇది చూడండి ఎప్పుడు కూడా మనం మొక్క కట్ చేసేటప్పుడు 45 డిగ్రీస్ యాంగిల్లో కట్ చేసుకోవాలి ఇలా చూడండి 45 డిగ్రీ కనుపుకి కనుపుకి గ్యాప్ ఉంటుంది గమనించండి కనుపుకి కనుపుకి గ్యాప్ ఉంటుంది ఆ గ్యాప్లో ఇలా 45 డిగ్రీస్ యాంగిల్లో కట్ చేసుకోవాలి 45 డిగ్రీస్ యాంగిల్లో ఎందుకంటే మదర్ ప్లాంట్కి అలాగే బేబీ ప్లాంట్కి రెండింటికి కూడా ఇబ్బంది లేకుండా ఉంటుంది అందుకని వీటికి తర్వాత వీటికి చాలా స్ట్రాంగ్ ఉంటాయి నరాలు సో ఇలా 45 యాంగిల్లో కట్ చేసుకోవాలి ఈ కట్ చేసుకున్న దాన్ని మనం మామూలుగా అయితే దీనికి ఏమి డిసీజెస్ తొందరగా రావు మీరు ఎక్కువ కేర్ తీసుకోవాలంటే దీన్ని ట్రైకోడర్మా విరిడిలో కొంచెము రాసేసి పెట్టచ్చు అలాగే మన అలోవెరా ఉంటుంది కదా అలోవెరా జెల్ యూజ్ చేయొచ్చు లేకపోతే దాల్చిన చెక్క పొడి కూడా కలిపి పెట్టచ్చు నేనైతే ట్రైకోడర్మా విరిడి సూడోమోనాస్ కలిపిన పౌడర్ యూజ్ చేస్తున్నాను అందుకని మిగతా రెండు చూపించట్లేదు వేరే మొక్కలు ప్రాపిగేట్ చూస్ చేసి చూపించేటప్పుడు ఆ రెండు పద్ధతులు కూడా చూపిస్తాను ఇప్పుడైతే ఒకటే చూపిస్తున్నాను ఎక్కువ చూపించే కొద్దీ కన్ఫ్యూజన్ పెరుగుతోంది అందుకని నేను ఈరోజు ఒకటే చూపిస్తాను ఓకే ఇక్కడ నేను అంటు కట్టుకునే విధానం చూపిస్తున్నాను అంటు కట్టుకుంటే ఒక నెల రోజుల్లోపే మనకి వేర్లు స్టార్ట్ అవుతాయి అన్నమాట వేర్లు స్టార్ట్ అయినాక మనం పైనుంచి సన్నగా కొద్ది కొద్దిగా కట్ చేసుకుంటూ కొమ్మని పూర్తిగా సపరేట్ చేసుకోవచ్చు అప్పుడు వేర్లు వచ్చినాక తీసి మనం భూమిలో పెట్టుకోవచ్చు ఇది కూడా చాలా మంచి పద్ధతి ఇలా కూడా చేసుకోవచ్చు అయితే అంటు కట్టుకునే ముందు మనం ఏం చేయాలంటే ఇలా ఈ ఆకుల్ని కొంచెం తీసేసుకోవాలి మనం ఎక్కడ అంటు కట్టదలుచుకున్నామో అక్కడ ఇలా ఆకుల్ని తీసి కాడ క్లీన్ చేసుకోవాలి ఏ ప్రాంతంలో మనం అంటు కట్టదలుచుకున్నామో అక్కడ కొంచెం కాడ క్లీన్ చేసుకోవాలి క్లీన్ చేసుకున్నాక కొంచెం సన్నగా పైన స్కిన్ని ఇలా గీరుకోవాలి పై స్కిన్ సన్నగా అలా గీరేసేయాలి చూడండి ఇలా గీరుకోవాలి సన్నగా గీరుకున్న తర్వాత దీన్ని తీసుకెళ్ళి ఇలా మనం భూమిలో పెట్టేస్తాం ఇలా భూమిలో పెట్టినాక దీనిని మనం కొంచెం మట్టితో కప్పేస్తాం ఇలా మట్టితో కప్పేస్తాం మట్టితో కప్పేసి దాని నెత్తి మీద ఇలా ఒక బరువు పెట్టేస్తాం ఇంతే చాలా సింపుల్ సో సింపుల్ సో ఇక్కడ మనకి 15-20 డేస్కి మ్యాక్సిమం ఒక 1 మంత్లో మనకి వేర్లు డెవలప్ అవుతాయి వేర్లు డెవలప్ అయినప్పుడు మనం ఏం చేయాలంటే ఈ పైన పార్ట్ ఉంది కదా స్లోగా కట్ చేయాలి ఇప్పుడే కట్ చేయకూడదు ఒక 10 డేస్ తర్వాత స్లోగా కొంచెం 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 కట్ చేసి వదిలేసేయాలి వదిలేస్తే 1 మంత్ కల్లా మనకి కొత్త మొక్క రెడీ అవుతుంది ఈ కొత్త మొక్కను తీసుకెళ్ళి మనం ప్రాపగేట్ చేసుకోవచ్చు ఎన్ని మొక్కలు కావాలంటే అన్ని మొక్కలు మనం డెవలప్ చేసుకోవచ్చు ఇది చాలా సింపుల్ మెథడ్ సో ఇది కాకపోతే మనం కొమ్మలు పెట్టుకోవచ్చు ఇవన్నీ కూడా చాలా సింపుల్ మెథడ్స్ మీకు ఎక్స్పీరియన్స్లో తెలిసిపోతుంది మన చాలా చాలా ఈజీ మెథడ్స్ ఎన్ని మొక్కలు కావాలంటే అన్ని మొక్కలు మనం పెంచుకోగలుగుతాం ఇట్లా ఓకే
ఇప్పుడు నేను నాటుకునే పద్ధతి చూపిస్తాను. ఫస్ట్ అయితే కొమ్మలు నాటుకునే పద్ధతి చూపిస్తాను, అలాగే ఇంతకుముందు నేను పెట్టుకున్న కొమ్మలు ఎంత బాగా డెవలప్ అయినాయో కూడా చూపిస్తాను. దెన్ వీ గో టు డిసీజెస్. సో ఇక్కడ నా చేతిలో ఉన్నాయి చూసారా ఈ ప్యాకెట్లు, ఒకటి ట్రైకోడెర్మా. వీటి కాస్ట్ పెద్దగా లేదు, చాలా తక్కువ ఉంది. ఒకటి 120 రూపీస్, ఒకటి 150 రూపీస్, ఆల్మోస్ట్ 300 రూపీస్లో మనకి రెండు వచ్చేస్తాయి. ట్రైకోడెర్మా పౌడర్ ఒకటి, ఇంకోటేమో సూడోమోనాస్. ఇవి రెండు, ఈ రెండింటితో పాటు మనం వేపపిండి తీసుకోవాలి. ఈ మూడు కూడా మనం ఈక్వల్గా తీసుకోవాలి. ఈ కాంబినేషన్లో మనకి ఫంగస్ రాకుండా ఉంటుంది, వేరుకుళ్ళు తెగులు రాకుండా ఉంటుంది అందుకని. సో ఈవెన్ కొమ్మ పెట్టేటప్పుడు కూడా నేను ఈ ట్రైకోడెర్మా విరిడిలో ఈ సోడోమోనాస్ వేసుకుంటాను కదా, దాంట్లో ఆల్రెడీ వేస్తాను కాబట్టి స్పెషల్గా కొమ్మకి నేను స్పెషల్ కేర్ తీసుకోను, ఆల్రెడీ ఇందులో పెడతాం కాబట్టి దాంట్లో నాకు సరిపోతుంది. ఇప్పుడు నేను ఈ వర్మి కంపోస్ట్లో ఈ ట్రైకోడెర్మా విరిడి ఇవి ఎలా కలుపుకోవాలో మీకు చూపిస్తాను. ఇక్కడ నేను ఒక స్పూన్ తీసుకున్నాను, ఈ స్పూన్ 10 గ్రామ్స్, ఇది కరెక్ట్గా 10 గ్రామ్స్. అలాగే నేను తీసుకున్నటువంటి వర్మి కంపోస్ట్ ఇది 2 కేజీ. ఈ 2 కేజీలో నేను 20 గ్రామ్స్ కలుపుతున్నాను. కేజీకి 1 స్పూన్ అంటే 10 గ్రామ్స్, 1 కేజీ వర్మీ కంపోస్ట్కి 1 స్పూన్ అంటే 10 గ్రామ్స్ నీమ్ కేక్ తీసుకుంటున్నాను, 10 గ్రామ్స్ సూడోమోనాస్ తీసుకుంటున్నాను, 10 గ్రామ్స్ ట్రైకోడెర్మా విరిడి తీసుకున్నాను. ఇది 2 కిలోలు కాబట్టి నేను 2 స్పూన్స్ అంటే 20 గ్రామ్స్ తీసుకుంటున్నాను. లెక్క చాలా క్లియర్గా ఉంది కదా. ఇది సూడోమోనాస్, చూడండి. ఇది ట్రైకోడెర్మా. మొక్క ఎదుగుదలకి కూడా పనికొస్తాయి, ఫంగస్ రాకుండా కూడా పనికొస్తాయి. ఇది మొత్తం నేను ఒకటే మొక్కలో వేసుకోవట్లేదు, మిక్సర్ తయారు చేసుకుంటున్నాను. ఇక్కడ ఒక నేను కావలసినంత వేస్తాను, నేను మీకు చూపిస్తాను ఎంత వేసుకుంటానో, ఒక కుండీకి ఎంత వేసుకుంటాననేది చూపిస్తున్నాను. ఇది ఈక్వల్, ఇది కూడా 2 స్పూన్స్. నీమ్ కేక్ ఎక్కువైనా కూడా మనకి ఫంగస్ వస్తుంది, ఫంగస్కి రెమెడీ ఆల్రెడీ మనం వేసుకుంటున్నాం కాబట్టి నో ప్రాబ్లం. ఇప్పుడు నేను దీన్ని బాగా ఇందులో కలుపుకుంటున్నాను. ఇప్పుడు మీకు కొమ్మలు చూపించాను కదా, ఈ కొమ్మ ఆల్రెడీ నేను 45 డిగ్రీ యాంగిల్లోనే కట్ చేశాను. సో ఈ కింద వైపు ఉన్న దీన్ని తీసేస్తున్నాను, సో ఖాళీగా ఉంచాను. మనకి కావాలంటే మనం దీన్ని కొంచెం గీరేసేసుకోవచ్చు. ఎలాగంటే ఒక చిన్న షార్ప్ ఐటెం ఏమన్నా తీసుకొని కూడా ఇలా చూడండి, బ్లేడ్ కూడా తీసుకోవచ్చు, ఇలా కూడా మీరు చేసుకోవచ్చు. ఇది కొంచెం లేయర్ని క్లీన్ చేసేసేయండి. ఓకే, అలాగే ఇంకో కొమ్మ తీసుకున్నాను కదా, దీనికి చాలా ఉన్నాయి, ఇవన్నీ కూడా నేను తీసేస్తున్నాను చూడండి. దీన్ని కూడా ఇలా తీసేసాను, తీసేసి ఈ కింద నేను ఇప్పుడు మీకు చూపించినట్లే గీరేస్తున్నాను. ఈ కొమ్మకి నేను కొంచెమే గీరాను, ఎందుకంటే ఇంతకుముందు నేను మీకు చూపించాను ఇలా పోర్స్ ఇలా ఉంటాయి కదా, అంతవరకు నేను భూమిలోకి వెళ్ళేటట్టుగా పెడతాను. సో ఇక్కడి నుంచి ఇక్కడంతా రూట్స్ డెవలప్ అవుతాయి, రూట్స్ బాగా డెవలప్ అవుతాయి. ఇప్పుడు వీటికి నేను ఈ ట్రైకోడెర్మా విరిడి పౌడర్ ఉంది కదా, ఈ ట్రైకోడెర్మా విరిడి పౌడర్ని కొంచెం ఇలా అప్లై చేస్తాను, ఇలా 2 కొమ్మలకి. ఇది రూట్ హార్మోన్ కాదు, ఓన్లీ మనకి ఫంగస్ అది రాకుండా కొమ్మ హెల్దీగా పెరగటానికి అంతే. ఇలా తీసుకొని ఈ కొమ్మలు రెడీ చేసి పెట్టుకున్నాక ఆల్రెడీ నా దగ్గర సాయిల్ తీసి పెట్టుకున్నాను. ఈ సాయిల్లో ఈ మిక్స్ చేసుకున్నటువంటి మిక్చర్ ఏదైతే ఉందో ఈ మిక్చర్ని ఒక హ్యాండ్ఫుల్ తీసుకొని ఇందులో మిక్స్ చేసేస్తాను. చూసారా, ఇలా మొత్తం మిక్స్ చేసేసుకోవాలి, అడుగు వరకు ఇలా మిక్స్ చేసుకోవాలి. మిక్స్ చేసుకున్న తర్వాత ఈ కొమ్మల్ని మనం ఇలా ఏటవాలుగా నాటుకోవాలి. ఎప్పుడు కూడా ఇలా స్ట్రైట్గా పెట్టకూడదు, స్ట్రైట్గా పెడితే మీకు మొక్క రాదు. వీటిని మనం ఇలా పెట్టుకొని ఇలా చూడండి 45 డిగ్రీస్ యాంగిల్లో ఇలా ఏటవాలుగా పెట్టుకోవాలి. మొక్కను మనం ఇలా ఏటవాలుగా పెట్టుకున్నప్పుడు 100% ఇది బతుకుతుంది. నేను కొమ్మలు పెట్టుకున్నవి ఇప్పుడు మీకు చూపిస్తాను, అలాగే మరొక కొమ్మ కూడా చూపిస్తున్నాను. 45 డిగ్రీస్ యాంగిల్లో సేమ్ కుండీలో పెడుతున్నాను, బాగా నాటుకున్నాక నేను తీసి విడిగా పెట్టుకుంటాను.
ఇలా 45 degrees యాంగిల్లో ఇలా పెట్టుకోవాలి అంతే. సో సింపుల్. ఇలా మనం పెట్టుకున్నాక ఈ కొమ్మల్ని ఇలా పెట్టుకున్నాక మనము రోజుకు ఒకసారి కొంచెం నీళ్లు తడి చూసుకొని పోయాలి. ఎక్కువ నీళ్లు పోయకూడదు. మొక్క మొదలు తడిసిందా లేదా చూసుకొని చేత్తో టచ్ చేసి వాటర్ ఉందా వాటర్ చెమ్మ చేతికి చెమ్మ తగులుతుంటే చాలు. అలా ఉండేటట్లు జాగ్రత్తగా చూసుకోవాలి. వానాకాలం పెద్ద నీళ్లు పోయక్కర్లేదు. వింటర్లో అయితే మనం తడి చూసుకొని పోస్తాం. సమ్మర్లో మాత్రం సమ్మర్లో ఒకవేళ మీరు కొమ్మలు పెట్టి నాటుకునే పద్ధతి అయితే 2 మాటలు నీళ్లు పోసుకోవాల్సి వస్తుంది. ఈ జాగ్రత్తలు తీసుకుంటే మీకు కొమ్మలు బతుకుతాయి. ఇప్పుడు నాకు రైట్ సైడ్ నేను ఆల్రెడీ పెట్టిన కొమ్మల్ని చూపిస్తాను చూడండి. ఈ టబ్లో మా తమ్ముడు ఊరి నుంచి వస్తే చాలా రకాలు తీసుకొచ్చాడు. అన్నిటిని ఒకటే దాంట్లో పెట్టుకున్నాను. ఇవి బతికినాక తీసి పెడదామని. ఈ కొమ్మ చూడండి మీకు చాలా క్లియర్గా తెలుస్తుంది ఎలా ఆ చిగురులు వచ్చేసినాయో చూసారా. ఇదిగోండి ఇది కొమ్మలు పెట్టినవే. కొమ్మలు ప్రవర్ధమానం చేసుకోవటం అంటే కదా కొమ్మలతో ప్రాపగేషన్ చేసుకున్నవే. ఇది చూడండి ఇదిగో ఇది కూడా చూడండి చిగురులు వచ్చేస్తున్నాయి. అదిగోండి చిగురులు వస్తున్నాయి. సో ఇవన్నీ కూడా కొమ్మలు పెట్టినవే. అన్నీ కూడా బతికినయ్యి చిగురులు వచ్చేస్తున్నాయి. ఆల్మోస్ట్ పెట్టి నేను 15 డేస్ అయింది. పాత ఆకులన్నీ రాలిపోయి కొత్త చిగుర్లు బయలుదేరినాయి. అంటే ఈ కొమ్మలు బతికినాయి. బతకపోవటం అనేది ఉండదు, మనం తీసుకున్న కేర్ని బట్టి ఉంటుంది. ఇది మీకు చాలా ఉపయోగిస్తుందని నేను అనుకుంటున్నాను. ఒకవేళ మీకు నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ ఇట్. కొత్త వాళ్ళు చూస్తే సబ్స్క్రైబ్ చేయండి. అలాగే మీ కామెంట్స్ ద్వారా నాకు తెలియచేయండి ఇది ఎంత బాగా రిజల్ట్ ఎంత బాగా వచ్చిందనేది. ఓకే, థ్యాంక్ యూ వెరీ మచ్.